మంగళగిరి పట్టణం రత్నాల చెరువులో నేటి నుండి రాజన్న రైతు బజార్ని ఎమ్మెల్యే ఆర్కే ప్రారంభించారు. నిత్యం ఇకపై రోజుకి పట్టణంలోని పలు ప్రాంతాల్లో 100 మందికి 6 రకాల కూరగాయల్ని అందజేస్తామని ఆర్కే తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని, దానిలో అన్నా క్యాంటీన్ గతేడాది వరకు ప్రారంభానికి నోచుకోలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా చేసిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ దివంగత నేత వైఎస్ఆర్ ఆశయాలు అమల్లో ఏ పేదవాడు కడుపు నిండా అన్నం తిని ఆనందంగా ఉంటాడో, రైతు కుటుంబంలో ఆనందంగా ఉంటుందే, అప్పుడే నిజమైన స్వేచ్ఛ వస్తుందని, వారి ఆకలి కేకలు రాకుండా రాజన్న క్యాంటీన్ని ప్రారంభించామని తెలిపారు. మరో అడుగు రాజన్న రైతు బజార్ అని అన్నారు. ఈ కూరగాయలు రైతుల నుండి నేరుగా కొనుగోలు చేస్తున్నామని, దీనికి విరాళాలు సేకరిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు చిల్లపల్లి మోహన్ రావు 100,000 రూపాయల చెక్ని ఎమ్మెల్యే ఆర్కేకి అందజేశారు. నెట్ ఏం ఓపెన్ చేయలేదు నేను. మంగళగిరి మున్సిపాలిటీలో రాజన్న రైతు బజార్ని మేము బిగిన్ చేసాం, ప్రారంభోత్సవం చేసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో 43వ పేజీలో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు, ఆ రోజున రైతు బజార్ని నేను
తిరిగి పునర్వైభవం తీసుకొస్తాను. అంతేకాదు కూరగాయల్ని ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులోకి ఉండేలాగా ధరల్ని నేను నియంత్రిస్తాను అని చెప్పి చాలా స్పష్టంగా ఆ రోజున మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు చెప్పడం సుమారు 4-4.5 సంవత్సరాల కాలం అయింది. ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఆలోచనలు చేయకుండా ఏ విధంగా అయితే 600 పైచీలకు అబద్ధపు వాగ్దానాలు చెప్పి ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదో దాంట్లో భాగంగా దీన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి సంఘటన జరిగింది. కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కనీసం బుద్ధి తెచ్చుకో. గతంలో నువ్వు రాజన్న క్యాంటీన్ని మేము పెట్టినప్పుడు చెప్పాము మేము చాలా స్పష్టంగా, నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టావు ఊరూరా కూడా ఒక అన్న క్యాంటీన్ పెడతాను, పేదవాడికి ఒక ముద్ద అన్నం పెడతానని. కానీ 3 సంవత్సరాల కాలం చూసిన తర్వాత నీకు అలాంటి మనసు లేదు. పేదవాడంటే నీకు ద్వేషం, రైతు అంటే నీకు చులకన, కోపము, అసహ్యం. కాబట్టి నువ్వు ఆ విధంగా చేస్తా ఉన్నావు. మేము పేదవాడు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అని రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోటి ఈ రోజున మేము రాజన్న క్యాంటీన్ బిగిన్ చేస్తున్నాం అని చెప్పేసి 2 సంవత్సరాల కాలం క్రితం మేము చెప్పి ప్రారంభోత్సవం చేస్తే కనీసం సిగ్గు అనేది కూడా లేకుండా చంద్రబాబు నాయుడు ఆ దిశగా ఆలోచన చేయకుండా మొన్న ఈ మధ్య అట్టహాసంగా అన్న క్యాంటీన్లు బిగిన్ చేస్తున్నానని చెప్పి ఆ అన్న క్యాంటీన్లో కూడా ప్రతి క్యాంటీన్ కూడా 45-50 లక్షల రూపాయలు పెట్టి నిర్మాణం చేసి ఒకవైపున కేసీఆర్ అక్కడ కేవలం 100,000-150,000 అన్న క్యాంటీన్ని ఆయన అన్నపూర్ణ క్యాంటీన్ పెడితే ఇక్కడ మాత్రం 50 లక్షల రూపాయల వరకు కూడా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ చేశాడు అనే సంఘటనని కనీసం కష్టపడ్డా కూడా వాళ్ళ సంపాదన చాలా అంతంత మాత్రంగా ఉంటుంది, 400-500 రూపాయలకి మించట్లేదు. అందులో ఇవాళ ఏ కూరగాయను చూసినా కూడా కేజీ 40-50 రూపాయలు పలుకుతా ఉంటే సామాన్యుడు కూరతోటి అన్నం తినలేనటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు వెళ్ళిపోయిన తరుణంలో మేము కేవలం 10 రూపాయలకే 8-10 కేజీలు మా రాజధాని ప్రాంతంలో పండే కూరగాయలను మేము తీసుకువచ్చి పేద సామాన్యులకి పేదలకి మేము అందుబాటులో ఉంచుతున్నాం. ఇదంతా కూడా మేము రాజధాని రైతు కూలీ సంక్షేమ సంఘం ద్వారా మేము చేస్తూ ఉన్నాము. దీనికి డొనేషన్లు కూడా మేము స్వీకరిస్తూ ఉన్నాము. తద్వారా వచ్చిన సహాయంతో మేము ఈ రోజున రాజన్న రైతు బజార్ని మేము స్టార్ట్ చేసాము. మేము ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని కోరుతా ఉన్నా, నీకు కనీసం ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు 4-4.5 సంవత్సరాల క్రితం ప్రారంభించవలసినటువంటి ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పటికైనా నువ్వు స్టార్ట్ చేసి నువ్వు నీ నిజాయితీని నిరూపించుకోమని అడుగుతా ఉన్నాము. ఇవాళ మేము ఈ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం వల్ల అటు రైతుకు లాభం జరుగుతూ ఉంది. ఎందుకంటే రైతు పంటని మేము ఆయన చేలోనే కొంటా ఉన్నాము. రైతుకి అతను తీసుకువెళ్ళాల్సినటువంటి అంటే రైతు బజార్కి తీసుకువెళ్ళే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మిగులుతూ ఉంది. అంతేకాదు కమిషన్ డబ్బులు ఆయనకి మిగులుతూ ఉన్నాయి, ఎగుమతి దిగుమతి కూలీల డబ్బులు మిగులుతూ ఉన్నాయి. అంతేకాదు మేము ఆన్ ది స్పాట్ చెక్కు రూపంలో మేము డబ్బులు ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఆ డబ్బులు వెంటనే రైతన్న చేతికి అందితే సాయంత్రానికే కూలీలకు డబ్బులు ఇవ్వడానికి ఆయనకి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా యువతల పేదవాడు సామాన్యుడు కూడా మేము మంగళగిరిలో 12 సెంటర్లు ఎంచుకోవడం జరిగింది. ఈ 12 సెంటర్లో కూడా ప్రతిరోజు సుమారు 700-800 కుటుంబాలకు సరిపోను మేము కూరగాయలను కేవలం 10 రూపాయలకు అందించడం ద్వారా పేదలు సామాన్యులు కనీసం రోజు నుంచి వారం వరకు కూడా కూరగాయలతోటి కూర వండుకొని అన్నం తినే అవకాశాన్ని మేము కల్పిస్తా ఉన్నాం. ఈ స్ఫూర్తి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తిని పేదవారు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనే స్ఫూర్తిని మేము కంటిన్యూ చేయదలుచుకున్నాం అనే సంగతి ఈ రోజున మేము అందరికి కూడా తెలియజేస్తాం. చూస్తా ఉన్నామండి, అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు 5-6 రకాలు ఖచ్చితంగా 2-3 రూపాయలు ఇవాళ పేదవాడికి ఒక కూరగాయ వెంట కలిసి వచ్చింది అని అంటే ఈ విధంగా మేము చేయడం అనేది నిజంగా మంచి కార్యక్రమం. కాబట్టి ఇప్పటికైనా చెబుతున్నా ఉన్నాం చంద్రబాబు నాయుడు, నీకంటూ బుద్ధి జ్ఞానం సిగ్గు శరం లేదు. ఈ 4.5 సంవత్సరాల కాలంగా అది ఉండి ఉన్నట్లయితే నువ్వు చేసినటువంటి 500-600 వాగ్దానాలను ఇప్పటికైనా నెరవేర్చి ఉండేవాడివి. కనీసం రాజధానిలో అయినా కూడా, ఎందుకంటే 1,00,000 ఎకరాలని నువ్వు బలవంతంగా భయపెట్టి బెదిరించి తీసుకున్నావు రైతుల నుంచి. ఇవాళ ఈ పంట పండించడానికి రైతు అల్లాడిపోతా ఉన్నాడు. ఇక్కడ పంట లేకపోవడం వల్ల ఇక్కడి నుంచి ఒకప్పుడు ఎగుమతి అయ్యే పంటలు కాయగూరలు మొత్తం కూడా ఇవాళ దిగుమతి చేసుకునే స్థాయికి వెళ్ళిపోయి ఆ విధంగా దిగుమతి చేసుకోవడం వల్ల కేజీ రేటు పెరిగిపోయింది. కాబట్టి రాజధానిలో సామాన్యుడు పేదవాడు కూరతో అన్నం తినే రోజులు కనుమరుగవుతున్నాయి. కాబట్టి ఆ మంచి రోజులు తిరిగి తీసుకురావాలి. పేదవాడు ఆకలితో ఉండకూడదని రాజన్న స్ఫూర్తితోటి జగనన్న అండదండలతోటి మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.